ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 17:7-8. యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషుల్ని నమ్ముకొని బాగుపడినటువంటి రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనుషుల్ని నమ్ముకోకుండా ఎక్కువగా దేవునిని నమ్మినట్లయితే నీవు ధన్యుడిగా ఉంటావు. నీకు దేవుడు ఆశ్రయముగా ఉంటారు. నీవు ఎలా ఉంటావు అనంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎప్పుడూ కూడా వాడిపోదు, ఎప్పుడూ కూడా అది నాశనమైపోదు. నీవు ప్రభువుని నమ్ముకొని యేసయ్యను నమ్ముకొని నీవు జీవించినట్లయితే నీ జీవితం ఎప్పుడూ కూడా ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది. ఫలములు ఫలించేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నీవు యేసయ్యని నమ్ముకో, నీవు ధన్యుడిగా జీవిస్తావు. మనుషులు నమ్ముకోకు ప్రియదేవుని బిడ్డ, జాగ్రత్త. భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. క్రైస్తవ ముసుగులోనే భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త. వారిని నీవు నమ్మావు అనంటే నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు. యేసయ్యను మాత్రమే నమ్ము నీవు. ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. నీకు ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి దేవుడు ఆయన. నీకు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ ఉద్యోగము చుట్టూ, నీ ఆలోచనల చుట్టూ ఆయన కంచె వేసి కాపాడేటువంటి దేవుడు. నీవు ఎప్పుడూ కూడా ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చేటువంటి మంచి చెట్టు వలె, మంచి కుటుంబములుగా, మంచి వ్యక్తులుగా మీరు జీవించాలి అనంటే జీవజలమైన యేసయ్యనే నమ్మాలి. యేసయ్య వాక్య ప్రకారం జీవించాలి. యేసయ్యతోనే అంటుగట్టబడి ఉండాలి. మీ వేర్లు, మీ మనస్సు, మీ లోతులు అన్నీ కూడా ప్రభు యొక్క వాక్యములో ఉన్నట్లయితే నీవు ధన్యుడిగా ఈ లోకంలో జీవిస్తావు. లేకపోతే మనుషులను ఆశ్రయిస్తే మాత్రము నీవు తప్పకుండా నశించిపోతావు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం చూస్తున్నటువంటి నీవు ఇంతకు ముందు వరకు ఒకవేళ ఆ విధంగా అయ్యుంటే నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యముగా ఉండు. తిరిగి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. తిరిగి నిన్ను కట్టగలిగినటువంటి దేవుడు ఆయన. మనుషులను నమ్మి మోసపోయి ఉన్నావా? ఆ బాధలో ఉన్నావా? ఆ వేదనలో నుండి బయటికి రాలేకపోతున్నావా? భయపడకు, ధైర్యముగా ఉండు. ప్రభువునే నమ్ము. ఇప్పటి నుండైనా, ఇప్పటి నుండైనా నీ స్నేహితుల మీద, నీ బంధువుల మీద, నీ క్లోజ్ అనుకున్నటువంటి వారి మీద కూడా నీవు మనస్సును పెట్టకుండా ప్రభు మీద మనస్సును పెట్టు. ఆయన నీకు ధన్యకరమైన జీవితాన్ని, మంచిని చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు కుమిలిపోతున్నావేమో నీవు, దిగులుతో ఉన్నావేమో నీవు, ఇదిగో నమ్మి మోసపోయి భయంకరమైన వేదన స్థితిలో ఉన్నావేమో, భయపడకు. దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తబోచు ఉన్నాడు. దేవుడు నిన్ను తిరిగి కట్టబోచు ఉన్నాడు. దేవుడు నీకు నూతనముగా గొప్ప శక్తిని, బలాన్ని దయచేసి ఆశీర్వదించబోచు ఉన్నారు. దేవుడు లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు నాయన నమ్మి 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 మోసపోయారేమో ప్రభువా, మీరే సహాయము చేసి బిడ్డలను నాయన బలపరిచి ఆ వేదనలో, శోధనలో నుండి విడుదల చేసి అయ్యా పచ్చగా ఉన్నట్టుకు సహాయము చేయండి నాయన. అయ్యా నీ యొద్ద నాటబడినటువంటి మొక్కలుగా, ఫలించేటువంటి మొక్కలుగా దీవించమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా. తిరిగి బిడ్డలు ఎక్కడ కూడా పడిపోకుండా నీ కృపలో, నీ వాక్యముల బిడ్డల్ని మీరే నడిపించి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడును గాక. ఆమేన్.